వెల్కమ్ టు మహతి న్యూస్. ప్రకాశం జిల్లా ఖమ్మంలోని స్థానిక కందులాపురం సెంటర్లో పేదలకు పంచవలసిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తుండగా ఖమ్మంలోని కొంతమంది విలేకరులు అటుగా వెళుతున్న బియ్యాన్ని గమనించి టెలిఫోన్ ద్వారా గోడౌన్ డీటీ ప్రసాద్ కు సమాచారం ఇవ్వగా హుటాహుటిన వచ్చి రేషన్ బియ్యం బండి ఏపీ 39UK0037 నంబర్ గల బండిని అదుపులోకి తీసుకున్నారు. అందులో 36 బస్తాల అక్రమ రేషన్ బియ్యం బండిని నేరుగా కంబిలోని మండల తహసీల్దార్ ఆఫీసులో అప్పగించారు. అక్రమ రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న బొలెరో డ్రైవర్ని వివరణ కోరగా బిస్తవారిపేటలోని అక్రమంగా ప్రభుత్వానికి సంబంధించిన రేషన్ బియ్యంని సరఫరా చేసే వ్యక్తి వాసు అని డ్రైవర్ తెలిపారు. అలాగే గోడౌన్ డీటీ ప్రసాద్ కేసు నమోదు చేసి సంబంధిత అధికారులకు మరియు జాయింట్ కలెక్టర్ కు సమాచారం అందించారు. తీసుకో